విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం ఇంక్రెడబుల్ పవర్ గొప్ప సైకాలజిస్ట్గా పేరు పొందినటువంటి అబ్రహం మాస్లో అనే ఆయన నమ్మకానికి ఉండే శక్తి గురించి చెప్తాడు మనిషిలో గూడు కట్టుకుని ఉండే నమ్మకానికి ఎంత శక్తి ఉందనే దానికి ఈ ఉదంతాన్ని ఉదాహరణగా ఎప్పుడూ చెప్తూ ఉంటారైన ఒక మనిషి తాను బతికున్నవాడు కాదు శవం అనే అభిప్రాయం ఎలా ఏర్పడిందో కానీ అది అతని మనసులో ఒక నమ్మకంగా నాటుకుపోయింది ఎవరు ఎంత చెప్పినా వినేవాడు కాదట కుటుంబ సభ్యులు అతన్ని సైక్రి ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళారు ఆఖరికి అతను కూడా తను శవం కాదని ఎంత చెప్పినా కూడా అతను నమ్మించలేకపోయాడు కొన్ని సెషన్ల తర్వాత ఆఖరికి ఒకరోజు ఈ సైక్రి ఆర్టిస్టు అతనితో ఇలా చెప్పారు శవాలకి నెత్తురు కారుతుందంటావా అని అడిగాడు ఏమో నాకు తెలీదు అని సమాధానం ఇచ్చాడు శవాలకి నెత్తురు కారదు ఎందుకంటే వాటి శరీర భాగాలు పనిచేయడం మానస్తాయి కాబట్టి అలా ఆ సైక్రియాటిస్టు పేషెంట్తో నిన్ను పరీక్ష చేద్దాం నెత్తురు కారుతుందో లేదో అన్నాడు పేషెంట్ ఒప్పుకున్నాడు సైక్రియాటిస్టు ఒక చిన్న చాకును తీసుకుని పేషెంట్ చేతి మీద చిన్న గంటు పెట్టాడు సహజంగానే అక్కడ నెత్తురు కారింది చూసావా నీకు నెత్తురు కారుతోంది నువ్వు శవానివి కాదు అన్నాడు కొన్ని క్షణాల పాటు పేషెంటు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూశాడు తర్వాత ఇలా అన్నాడు ఓర్ని శవాలకి నెత్తరు కూడా కారుతుందన్నమాట అన్నాడు నమ్మకానికి ఉండే శక్తి అలాంటిది అభిప్రాయం ఒకసారి నమ్మకంలోకి మారాక దాన్ని మార్చటం అంత తేలిక కాదు అది మంచిది కానివ్వండి చెడ్డది కానివ్వండి అందుకని ఒక విషయాన్ని నమ్మే ముందు అది వాస్తవబద్ధమైనది అవునా కాదా హేతుబద్ధమైనది అవునా కాదా అని దాన్ని పక్కా నిర్ధారించుకోవాలి అయితే నమ్మకం పుటుకతో ఏర్పడేది కాదు మధ్యలో ఏర్పడేదే కాబట్టి దాన్ని ప్రయత్నం మీద మార్చుకోవచ్చు వాస్తవాన్ని అన్వేషించడం ద్వారా హేతువును ఆశ్రయించడం ద్వారా అది సాధ్యమవుతుంది మరిన్ని మంచి వీడియోలతో మరొకసారి కలుద్దాం అంతవరకు సెలవు ఇట్లు మీ ఫణీంద్ర గోటేటి.